బాగున్నాడు చంద్రబాబు నాయని నమ్ముతారా లేక చెప్పిన మానిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం గడప గడప తిరిగి చెప్పినాం ఏమని అమ్మా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకమ్మ ఒక్క అవకాశం ఇయ్యండమ్మా వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం మళ్ళీ ఎన్నికలు వినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు ఏమని అడుగుతాం చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా లే చెప్పాడు అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటదన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమాని లోకేష్ అదొక్కటే పట్టి కొట్టుకున్నా సార్ అడిగిన అది పెద్దది ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు ఎన్టీ రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల మనకు తెలియదా ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావును అభిమానించే వాళ్ళు ఉన్నారు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఏం చేసినాడో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు సరే ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా చెల్లారనే విషయం